ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, బ్యాంక్ పాస్బుక్స్, తర్వాత పోస్టులు, డ్రైవింగ్ లైసెన్సులు, తదితర ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడెంటిఫికేటెడ్గా ఇష్యూ చేసిన కార్డ్స్ ఏదైనా ఉన్నా కానీ అవన్నీ చూపెట్టి ఇందులో నమోదు చేయాలి. అలాగే వాళ్ళ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి నమోదు చేస్తాము. అలాగే వారికి ఉన్న స్థిరచరాస్తులు కూడా ఇందులో నమోదు చేస్తాము. అలాగే ఈ వాళ్ళు చేస్తున్న వృత్తి, కుటుంబంలోని సభ్యులు ఎవరెవరు ఏ వృత్తి చేస్తున్నారు అవన్నీ కూడా నమోదు చేస్తాం. ప్రాధికార సర్వే ప్రతి ఇంటికి ఈ సమగ్రంగా నిర్వహించేది కనుక ఈ సమగ్ర సర్వేలో ప్రతిసారి ఒకసారి పూర్తిగా డేటా సేకరించిన తర్వాత పూర్తిగా మా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళా గ్రామానికి ఇంటి దగ్గర సర్వే వెళ్ళకుండా ఒకేసారి మొత్తం డేటా అంతా ప్రభుత్వం దగ్గర వాళ్ళకి ఏం కావాలో అవి కూడా సరఫరా చేయడానికి ప్రభుత్వానికి బడ్జెట్ ఇటువంటి తయారు చేయడానికి ఇదంతా ఎంతో ఉపయోగపడుతుంది. సర్వేలో ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆ కార్డు నెక్స్ట్ ఇది ఇస్తాం. ఇప్పుడు పేరు నమోదు చేసుకొని నెక్స్ట్ ఆధార్ కార్డు ఇస్తాం. అట్లాగే ఈ సర్వే టైంలో ఎవరైనా చదువుకుంటా లేకపోతే ఊరికెళ్ళి ఉంటే వాళ్ళు ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆ సభ్యుల పేర్లు ఇందులో నమోదు చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మీ సేవకి వెళ్ళి వాళ్ళ తమ్ ఇంప్రెషన్ పెట్టి ఆధార్ కార్డు ఇచ్చేస్తే వాళ్ళ పేరు కూడా పూర్తి డేటా వచ్చేస్తుంది.